అక్కడికి మేము కన్విన్స్ చేసేది మా కోసమే కదా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ యునానిమస్ ఎలక్షన్స్. ఐ బిలీవ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్స్ ఈజ్ అ డిస్కషన్. చెప్పండి. నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్ తప్పితే ప్రతిసారి ఓటేసాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది నా ఓటు గౌప్యం, మీకెందుకు చెప్పాలండి? అలా కాదు. హలో 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 హలో, డోంట్ ఆస్క్ మీ హూమ్ ఐ ఓటెడ్ ఫర్. నెవర్ మేక్ అ మిస్టేక్ ఆఫ్ ఆస్కింగ్ అ ఓటర్ హూమ్ యూ ఓటెడ్ ఫర్. నేను ఓటయ్యని మోదీ గారు గెలిచారు, ఏం చేద్దాం? బట్ ఆయన నాకు ప్రైమ్ మినిస్టర్ కదా. నేను ఓటేస్తానంటే, నేను ఓటినాసిన గెలవకపోయినా, నేను ఓటు వేయని వాడు గెలిచినా, ఆయన నా ప్రెసిడెంట్. దట్ ఈజ్ ఆల్. దట్ ఈజ్ ఆల్. ఆఫ్టర్ దట్ దే సీస్ టు బి పార్టీస్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ స్పిరిట్. క్వశ్చన్ చేస్తూనే ఉండండు, మీకు ఇప్పుడు వినపడింది అంతే. నేను ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను. లోకల్ నాన్ లోకల్ మాట్లాడింది, మీ సభ్యులే మాట్లాడారు, బయట మీడియా ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతూ 2 నిమిషాలు పాటు మీడియా, నేను మీడియా వారు లోకల్ నాన్ లోకల్ చెప్పానని చెప్పానా? మీరు మాట్లాడుతూ ఇందాక నుంచి మీడియా వాళ్ళు కాదు 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 కాదు. దయచేసి 1 నిమిషం, నేను చెప్పిన దానికి సమాధానం, మీరు విన్న దానికి, మీరు అనుకున్న దానికి నేను సమాధానం చెప్పలేను. ప్లీజ్ 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 దాని గురించి లోకల్ నాన్ 1 నిమిషం చెప్పండి. లోకల్ నాన్ లోకల్ అంటారు కదా, ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడండి. 10 పాయింట్లు మాట్లాడు, ఒక ఆన్సర్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను. చెప్పండి, లోకల్ నాన్ లోకల్ మీడియా చెప్పిందని నేను చెప్పలేదు. చెప్పలేదు, కరెక్టే. మీరు కరెక్టే కాదు, ఫస్ట్ కరెక్ట్ యువర్ క్వశ్చన్ సార్. నేను అడిగింది అదే సార్, లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఒకటి అయితే అది మాట్లాడింది మీడియా ఎక్కడ హైలైట్ చేయలేదు. కానీ మీరు హైలైట్ చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఫస్ట్ 20 మినిట్స్ లో మీరు మాట్లాడింది ఏంటంటే, మీడియా హైలైట్ చేయలేదా? మీడియా ఏం మాట్లాడింది? మీడియాలో ఉన్నారా మీరు? చిన్న ఎలక్షన్ జరిగితే కూడా మీడియానే కదండి. మీరు ఉన్నామండి. ఛానల్ పేరు చెప్పను? చెప్పండి. వద్దు వద్దు. అదే సార్, మీరు బట్ నాన్ లోకల్ లోకల్ అనేది మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చింది అన్న మీడియాలో మీరు సభ్యులు, మీరు మీ సభ్యులే మాట్లాడారు కదా. మేము కూడా అలా కాదు, ఎవరు అన్నారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చా అంతే కదా. మీడియా కాదు కదా, మీడియా కాదు కదా. నేను చెప్తా బంగారం, ప్లీజ్ ప్లీజ్, ఇక్కడ వాద వివాదనలు కాదు. బికాస్ నేను వచ్చి మాట్లాడతాను, ముక్కుసూటిగా మాట్లాడతాను. మీడియాలో మన వాళ్ళు ఒకరు అన్నారు, దానికి ఆన్సర్ ఇచ్చా. కరెక్ట్. ఫస్ట్ 20 మినిట్స్ లో మీరు మాట్లాడింది ఎగ్జాక్ట్లీ మీడియా మీడియా హైలైట్ చేస్తున్నారు. లోకల్ చిన్న ఊర్లో ఎలక్షన్ జరిగినా, రేపు సాగర్ ఎలక్షన్ జరిగినా, రేపు దూజనగర్ ఎలక్షన్ జరిగినా హైలైట్ చేసింది. కానీ సినిమా ఇండస్ట్రీ, మీ గ్లామర్ ఇండస్ట్రీలో ఎక్కువ హైలైట్ ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. మీరు దీన్నే చూపిస్తున్నారు. మేము ఎవరు మాట్లాడడం, మమ్మల్ని మేము కాంట్రవర్సీ చేస్తున్నాం, ఇట్లా మాట్లాడటం మాత్రం తప్పని చెప్తున్నాం మేము. మేము అడిగేదానికి దీన్ని గణేశాన్ని మాట్లాడుతూ నువ్వు మాట్లాడావు. కాదు కాదు రాంబాబు గారు, చెప్పండి. నా విన్నపం ఏంటంటే, మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తున్నారని అనలేదు. మీరు ముఖ్యంగా అందరికీ నమస్కారం, చేతులైతే దండం పెట్టి చెప్తాం. మేము కాంట్రవర్సీ అనలేదు. దయచేసి మీరు మా మీద అంత ఏకాగ్రత పెట్టొద్దు. మాది చిన్న సంస్థ, మాది మా 900 మందితో కూడుకున్న మా. మేము ఇవాళ అరుచుకున్నా, రేపొద్దున మేమంతా ఒకటే. మేమేమి మీకు రాజకీయాలు కానీ, ఇది కొట్టుకోటాలు కానీ, తిట్టుకోటాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, జాతులు కానీ లేవు. 900తో కూడుకున్న 27 సంవత్సరాల కిందట వచ్చిన చక్కని మా, దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రకాశాన్ని పెట్టాం సార్ అంటున్నాం. మేమేమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే, మీరేమైనా మనసు తెచ్చుకుని ఉంటే ఈ పత్రికా సమావేశం మేము క్షమాపణ కోరుతున్నాం, అట్లాగే మీ ఆశీస్సులు కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. సార్, ఇప్పుడు నిన్న నాకు కరోనా వచ్చింది, ఇవాళ రాలేదండి నేను ఏం చెప్పాను మీకు. నిన్న జరిగిన దాని గురించి వద్దు సార్, రేపు ఏం జరుగుతుందో చూడండి. రేపు అద్భుతంగా చేయటానికి ప్రకాష్ రాజు గారి నేతృత్వంలో మేము బయలుదేరాం. నిన్న షాద్నార్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యిందండి, వెళ్ళపోతే అయ్యేది కాదు. ఎలక్షన్ జరిగింది, యాక్సిడెంట్ అయ్యి గతాలు వద్దు, రేపు జరగబోయేదన్నీ మాట్లాడతాం. మేము ఇంతకుముందు మాట్లాడడం, ఇంతకుముందు వాళ్ళందరూ మంచి వాళ్ళే, ఇంతకుముందు వాళ్ళందరూ అద్భుతంగా చేశారు. ఇంకా అద్భుతంగా చేయడానికి ప్రకాష్ రాజు గారి నేతృత్వంలో మేము పనిచేయడానికి వచ్చాం, పనిచేస్తాం. ఆయన అద్భుతంగా చేస్తారు. గణేష్ గారు, గణేష్ గారు, అంటే ఇప్పుడు ఇంతకు ముందంతా అద్భుతంగా జరిగితే కనుక సంవత్సరం పాటు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. తప్పకుండా ఉంటుందండి. నా మాట ఎందుకు చెప్పారు, ఇంకా బాగా చేయొచ్చు కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా ప్రకాష్ రాజు గారు అనుకోవటం, ప్రకాష్ రాజు గారు గొప్ప మనసుతో ముందుకు రావాలనుకోవటం జరిగింది కాబట్టి ప్రకాష్ రాజు గారు చేస్తారు. నాగబాబు గారు, ఒక్క ప్రశ్న, ఒక్క ప్రశ్న.
నాలుగు సంవత్సరాలుగా మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసకబారింది అనే దానికి చాలా నిదర్శనాలు మీకు తెలుసు మాకు తెలుసు.